Andarki namaskaram, welcome to Mr. Local channel. This is Dr. Keerthi, physiotherapist from Managa Physiotherapy Clinic. Ee roju manam physiotherapy ante enti ane amsam gurinchi maatladukundamu. So physiotherapy ante entante physical agents ni vaadi vaidyam chese vidhananni physiotherapy antam. So ee physical agents ni vaadi chese vidhanallo malli rendu rakalu unnai. Okati electrotherapy, రెండు ఎక్సర్సైజ్ థెరపీ. ఎలక్ట్రోథెరపీ అంటే ఏంటంటే మనం రకరకాల కరెంట్ ఫ్రీక్వెన్సీ కరెంట్స్ని వాడి ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. లైక్ హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్, మీడియం ఫ్రీక్వెన్సీ కరెంట్స్, లో ఫ్రీక్వెన్సీ కరెంట్స్, ఇట్లాంటి రకరకాల ఫ్రీక్వెన్సీ కరెంట్స్ని వాడి ట్రీట్మెంట్ చేస్తాం. సో హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్లో మనకు ఉండే పరికరాలు అల్ట్రాసౌండ్ థెరపీ అని, షార్ట్ వేవ్ డయాధర్మి అని, యూవీఆర్ అని, ఐఆర్ఆర్ అని, ఇవన్నీ కూడా హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్లోకి వస్తాయి. మీడియం ఫ్రీక్వెన్సీ కరెంట్స్ని వాడి ఉపయోగించే పరికరాలు మనకి ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ అంటాం. అట్లానే లో ఫ్రీక్వెన్సీ కరెంట్స్ని వాడి మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఆ లో ఫ్రీక్వెన్సీ కరెంట్స్ వాడి ఉపయోగించే పరికరాలు ఏంటంటే టెన్స్ ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్, ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్, ఇవన్నీ కూడా లో ఫ్రీక్వెన్సీ కరెంట్స్ అన్నమాట. ఇట్లానే రేడియేషన్స్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, అల్ట్రావైలెట్ రేడియేషన్, ఇలాంటి రేడియేషన్స్ అన్నీ వాడి కూడా మనం ట్రీట్మెంట్ చేస్తాం. దాన్ని ఎలక్ట్రోథెరపీ అంటాం. ఎక్సర్సైజ్ థెరపీ అంటే ఏంటంటే రకరకాల ఎక్సర్సైజెస్ని వాడి మనం ట్రీట్మెంట్ చేసే విధానాన్ని ఎక్సర్సైజ్ థెరపీ అంటాం. సో సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క రకమైన ఎక్సర్సైజ్లు చేస్తాం. అంటే ఒకే మజిల్, ఉదాహరణకు ఒకే మజిల్ మీద మనం రకరకాల ఎక్సర్సైజెస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక మజిల్ కంప్లీట్గా టైట్ అయింది అంటే దానికి మనం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం. అదే వీక్ అయింది అంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం. అట్లా రకరకాల ఎక్సర్సైజ్ని వాడి మనం ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. సో ఎక్సర్సైజెస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. లైక్ ప్యాసివ్ మూమెంట్స్ అని, అసిస్టెడ్ ఎక్సర్సైజెస్, యాక్టివ్ అసిస్టెడ్ ఎక్సర్సైజెస్ అని, ప్లయోమెట్రిక్స్ అని, బ్యాలిస్టిక్ స్ట్రెచింగ్ అని, పిఎన్ఎఫ్ టెక్నిక్స్ అని, అట్లా రకరకాల ఎక్సర్సైజెస్ని వాడి మనం ట్రీట్మెంట్ చేసే విధానాన్ని ఫిజియోథెరపీ అంటామన్నమాట. సో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది రకరకాల కండిషన్స్లో మనం వాడతాం అన్నమాట. లైక్ ఆర్థోపెడిక్ కండిషన్స్ అండ్ మస్క్యులోస్కెలిటల్ కండిషన్స్, అంటే కండరాలకు సంబంధించిన సమస్యలు, అట్లనే జాయింట్కి సంబంధించిన సమస్యల్లో మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ని వాడతాం. అట్లనే న్యూరలాజికల్ కండిషన్స్, నరాలకు సంబంధించిన రకరకాల జబ్బుల్లో కూడా మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ని వాడతాం. అట్లనే కార్డియోపల్మనరీ కండిషన్స్, కార్డియోపల్మనరీ కండిషన్స్ అంటే గుండె సంబంధిత సమస్యలకు, కొన్ని సమస్యలకి, అట్లనే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల్లో కూడా ఫిజియోథెరపీ రోల్ చాలా ఉంది. అట్లనే గైనకలాజికల్ కండిషన్స్, గైనకలాజికల్ కండిషన్స్లో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, యూరినరీ ఇన్కాంటినెన్స్, అట్లాగే పెల్విక్ ఫ్లోర్ మస్క్యులేచర్ వీక్నెస్, ఇలాంటి అన్నిటిలోనూ కూడా మనం ఫిజియోథెరపీని వాడతాం. ప్రీనేటల్ ఎక్సర్సైజెస్ అని, పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ అని, ఇట్లా రకరకాల కండిషన్స్లో మనం ఫిజియోథెరపీని వాడడం జరుగుతుంది. అట్లనే ఎర్గోనామిక్స్, ఎర్గోనామిక్స్ అంటే ఏంటంటే మన పోస్చర్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అనే స్టడీని ఎర్గోనామికల్ స్టడీ అంటారన్నమాట. ఇప్పుడు అందరూ కూడా రకరకాల రాంగ్ పోస్చర్స్ మెయింటైన్ చేయడం వల్ల ఇప్పుడు వెన్ను సంబంధిత సమస్యలు, ఫోన్లు ఎక్కువగా వాడడం వలన, హెవీ బ్యాగ్స్ మోయడం వలన, కంటిన్యూస్గా కూర్చోవడం వలన, ఇలా రకరకాల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ పోస్చర్ ఎట్లా మెయింటైన్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని స్టడీ చేసేది ఎర్గోనామికల్ ఫిజియోథెరపీ అంటామన్నమాట. సో ఇట్లా రకరకాల బ్రాంచెస్, అంటే ప్రతి సమస్యకి కూడా ఫిజియోథెరపీకి ఇంటర్ రిలేషన్ ఉంది. సో ఫిజియోథెరపీ చాలా వైడ్గా యూజ్ చేసే ట్రీట్మెంట్ అన్నమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ లోకల్ ఛానల్.